మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు బేల మాటలు జాలి మాటలు మాట్లాడే ప్రయత్నం చేశాడు మరి ఆయన పనిచేస్తున్నదో సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆయన జాలి చూపెట్టేదో ప్రజల మీద మెజార్టీ ప్రజలేమో సోనియా గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు ఈయన మెజార్టీ నిర్ణయం రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే దానికి నాయకుడిగా చెప్పుకుంటూ విభజనకు అనుకూలంగా పనులు చేస్తూ ఉన్నాడు ఆచరణ కాడికి వచ్చేసరికినేమో విభజించడానికి తొందరపడుతూ ఉన్నాడు మాటల కాడికి వచ్చేసరికినేమో నేను సమైక్యాంధ్ర కోసం ఉందని చెప్తా ఉన్నాడు ఒక శల్య సారథ్యం వహిస్తూ ఉన్నాడు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి సమైక్య ఉద్యమానికి తూట్లు పడవడానికి సమైక్య ఉద్యమాన్ని బలహీనపరచడానికి తీవ్రమైన కృషి చేస్తూ సమైక్యవాదిగా ఉంటూనే విభజన కోసం కృషి చేస్తున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు సోనియా గాంధీ ఆదేశాల మేరకు విభజన ప్రాసెస్ని సులువుతరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన ఇందిరాగాంధీ గారిని కోర్టు చేస్తూ ఉన్నాడు ఇందిరాగాంధీ గారు సమైక్యవాది అని నేను అడుగుతూ ఉన్నాను ఇందిరాగాంధీ గారు సమైక్యవాది అయితే సోనియా గాంధీ గారి విభజనవాది అయితే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ గారిని కృతజ్ఞతలు చేయలే అంటే ఇందిరాగాంధీ గారిని అవమానపరచడమేనా అని అడుగుతా ఉన్నాను ఇందిరాగాంధీ గారు సమైక్యవాదిగా నిక్కచ్చిగా ఎనభై శాతం మంది ప్రజలు విభజన కోరుకున్నప్పటికీ ఆ రోజు జయాంధ్ర జయ తెలంగాణ పేరుతో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అప్పటికే యాభై యాభై ఐదు సంవత్సరాలుగా తెలుగు వాళ్ళందరూ కలిసి తెలుగు రాష్ట్రం కోరుతూ ఉన్నారు వాళ్ళ ఘోష నా చెవులో రింగులాగా మోగుతూ ఉంది అని చెప్పేసి ఆమె ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన మాటని నిజంగా ఇందిరాగాంధీకి వారసులు అయితే మీరు స్పష్టంగా ఇలా సోనియా గాంధీ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించాలి మన రాష్ట్రంలో ఒక దోపూచులాట తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్యన నడుస్తూ ఉన్నది దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం ప్రజల్ని రెండు పార్ట్లు కూడా మోసం చేస్తూ ఉన్నాయి పిల్ల మొగలు అవసరానికి అవకాశాన్ని కొట్టుకున్నట్టుగా నువ్వు చీపురుతో కొట్టినట్టు చేయి నేను కాసేపు తిట్టినట్టు చేస్తా అని ఇద్దరు డ్రామా ఆడుతూ ఉన్నారు సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజకీయాలకు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళితే ప్రజలు ఆదరిస్తూ ఉంటే పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న విజయమ్మ గారినేమో అరెస్ట్ చేసి తీసుకొస్తాడా అసలు సమైక్యవాదో విభజనవాదో ఏది తెలియకుండా అటో ఇటో ఎటో తెలియని చంద్రబాబు నాయుడికి మాత్రం రెడ్ కార్పెట్ పెట్టి తీసుకెళ్తాడా మూడు వందల మంది పోలీసులతో ప్రత్యేకమైన సెక్యూరిటీతో అంగరంగ వైభవంగా రెడ్ కార్పెట్ వేసి అదే ప్రాంతానికి ఏదైతే విజయమ్మ గారిని రావద్దని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అదే ప్రాంతానికి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి రెడ్ కార్పెట్ పరిచి తీసుకుపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది ఎందుకు ఇంత చంద్రబాబు మీద ప్రేమ ఆ ప్రేమ ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానప్పుడు కాపాడింది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కాపాడింది చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలలో కొన్ని చోట్ల పోటీ పెట్టకుండా పోటీ పెట్టిన ఓట్లు వేయించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది చంద్రబాబు నాయుడు ఎఫ్డీఏల సందర్భంగా ఓట్లలో వచ్చినప్పుడు బాయ్కాట్ చేయించి ముగ్గురు ఎంపీలని తిరిగి మళ్ళీ ఎంపీని తెలుగుదేశం పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే నీ పార్టీని నేను కాపాడుతాను నన్ను నువ్వు కాపాడు చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదుర్చుకొని ఒకరికొకరు ఈ డ్రామా ఆడుతూ ఉన్నారు మీ డ్రామా కోసం ఆంధ్రప్రదేశ్ని దసరా పండక్కు మేకపోతును కోసినట్టుగా కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ కాసేపు ఓ కమిటీ వేసి దాన్ని కత్తిలాగా ఉపయోగించుకొని మరో కమిటీస్ దాని కత్తిలాగా ఉపయోగించుకొని ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని అడుగుదామా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది తప్ప మరొకటి కాదు నేను అడుగుతా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు చేసిన ధర్నా దేనికోసం నువ్వన్న చెప్పు నీ మిత్రుడు చంద్రబాబు నాయుడుతోన చెప్పించు విభజన కోసం చేశాడా ఆ ధర్నా లేదు కలిసి ఉండాలని కోసం చేశాడా ఆయన సమైక్యవాదం కోసం చేశాడా లేదు విభజించాలని చేశాడా సోనియా గాంధీ ఇంటి ముందు ఎందుకు చేశాడు చేసి ఏం ధర ఏం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్కి సోనియా గాంధీ ఏం స్పందించింది దానికి ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పాడు ఇద్దరితో డ్రామా ఆడుతూ ఉన్నారు ఆయన విభజనవాదో చెప్పడు ఆయన సమైక్యవాదో చెప్పడు ఆయన మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటాడు దీనికి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేసిన జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కొన్ని ప్రశ్నలు వేసాను దానికి ఇప్పటిదాకా జవాబులు చెప్పలేదు నేను తెలంగాణ మంత్రులకి నేను స్పష్టంగా మరొకసారి నా ప్రశ్నలు వేయదలుచుకున్నాను మీరు ఈ రాష్ట్రానికి మంత్రులా తెలంగాణకు మంత్రులా మీ మీ జిల్లాలకు మీరు మంత్రులా లేదు మీ జిల్లాలకే మంత్రులైతే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న బొక్కసో నుంచి జీతాలు తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల సంతకాలు పెడుతూ మీరు మా జిల్లాకు రావద్దు మా రాష్ట్రానికి రావద్దు అడుగు పెట్టనివ్వని పిలుపునివ్వడం రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా మీరు మంత్రులుగా వస్తారా మిమ్మల్ని ఎందుకు భర్తరాఫ్ చేయకూడదు చేయాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు భర్త్రాఫ్ చేయడు ఎందుకు చంద్రబాబు నాయుడు దీన్ని డిమాండ్ చేయడు మీ మధ్య మీ మధ్యలో ఉన్న బంధం నగ్నంగా పట్టపగలి బయటపడ్డ మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఒక రాజ్యాంగంలో మంత్రి పదవిని రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి నువ్వు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మానవ హక్కుల్ని కాలరాచి రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులని మీద దాడి చేసి ఒక పార్టీ గౌరవాధ్యక్షరాలని అడుగు పెట్టనివని పిలుపునిచ్చావే అలాంటి జానారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అంటాడు విజయమ్మ గారు ఓంకారాలు చేసిందట అందుకనే రానివ్వలేదని చెప్తా ఉన్నాడు ఏ ఓంకారాలు చేసిందండి తుఫాన్లో బాధపడుతున్న రైతులకు మేల్ చేయండి అన్నది అది ఓంకారం అయితే చేయొచ్చు రైతులకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేలు చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ మీరెందుకు మేలు చేయట్లేదని ప్రశ్నించింది అది ఓంకారమైతే తప్పేం కాదు లేదు నేను సమైక్యవాదిని ఈ రాష్ట్రాన్ని చేల్చకూడదు అని మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం అనేది మా పార్టీ అది దానికి తెలంగాణ ప్రాంతానికి వచ్చి మాట చెప్తారా అంటున్నాడు అన్న జనారెడ్డి గారిని నువ్వు తెలంగాణలో విభజించబడాలనుకునే వాళ్ళల్లో నువ్వొక్కడివి తప్ప మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ప్రతినిధివి కాదు విభజించాలనుకునే వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి అందులో దొంగ విభజనవాదివి నువ్వు ఇంతకుముందు తెలంగాణ ఫ్రంట్ పెట్టి ఆ ఫ్రంట్ కవినట్గా ఉండి మంత్రి పదవి ఇవ్వగానే ఫ్రంట్ని గంగలో దొక్కి తుంగలో దొక్కి నువ్వు మంత్రి పదవిని అనుభవించి ఆ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టినాడు ఇవి కేసీఆర్ స్వయంగా నేను ఇంటికి వచ్చి తెలంగాణ జేఏసీ పెడితే ప్రభుత్వం పిలిచి నీకు మినిస్టర్ పదవి ఇవ్వగానే అసలు తెలంగాణ వాదాన్నే మర్చిపోయిన వ్యక్తివి నువ్వు ఒక దొంగ విభజనవాదివి అందులో కూడా దానికి ఆయన చెప్తున్నాడు మొత్తం తెలంగాణకు నేను ప్రతినిధి అని తెలంగాణలో విభజించాలనుకునే వాళ్ళల్లో నువ్వు ఒకటివి తెలంగాణలో కూడా సమైక్యంగా ఉండాలనుకునే వాళ్ళకు నువ్వు ప్రతినిధివి కాదు అందుకే చెప్పాను ఈ విభజనవాదం కానీ ఈ సమైక్యవాదం కానీ రెండు వాదనల మధ్యన ఘర్షణ తప్ప రెండు ప్రాంతాల మధ్యన ఘర్షణ కాదు అని చెప్తా ఉన్నా నేను నీ వాదన నీది నా వాదన నాది మేము తెలంగాణ బిడ్డలుగా ఈ ప్రాంతం బిడ్డలుగా మా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మా రైతులకు దెబ్బ తగిలింది మా రైతులు మునిగిపోతా ఉన్నారు మా రైతులు చనిపోతూ ఉన్నారు మా పార్టీ గౌరవాధ్యక్షురాలుగా నువ్వు రావమ్మా ఓదార్చమ్మా అని మేము పిలిచాం నీకు దమ్ముంటే నీ పెద్ద నాయకులన్న సోనియా గాంధీని తీసుకొచ్చి పరామర్శించు రైతుల దగ్గర తీసుకో ప్రభుత్వం సహాయం చేయించు అవన్నీ చేయకుండా నేను పోను ఎవరిని రానివ్వను అని నువ్వు నిజంగా తెలంగాణ వాదివే అయితే జానారెడ్డి గారు నువ్వు చనిపోయినని చెప్తున్న వెయ్యి మంది పిల్లలలో ఎంతమంది ఇళ్లలోకి పోయి నువ్వు పరామర్శించావు ఒక్క పేరు చెప్పమని అడుగుతా ఉన్నా నేను ఇవన్నీ ఉంటే మాటలు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి అభిమానాన్ని చూసి తట్టుకోలేక దుగ్గతో చేస్తున్న పైన పని తప్ప మరొకటి కాదు జగన్ గారు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు సీమాంధ్రలో బంధు పాటిస్తూ ఉన్నారు ఒక్క వెహికల్ కూడా హైదరాబాద్ రావడం లేదు అయినా వేలాది మంది జైలుకి పోయి తెలంగాణలో ఉన్న తెలంగాణ పిల్లలు తీసుకొచ్చుకున్నారు జగన్ గారిని సమైక్య శంకారావంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది తెలంగాణ నుంచి హాజరైన పరిస్థితి కనపడుతోంది తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అని ఒక తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకు చంపపెట్టుగా ఈ జనాన్ని చూసిన తర్వాత భయం పట్టుకొని చేస్తున్న పనులు తప్ప మరొకటి కాదు ఖంభంలో ప్రజాదరణ వచ్చిన తర్వాత నల్గొండలో కూడా జన సమీకరణ చూసిన తర్వాత ఇక లాభం లేదని పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఒక పిరికి పంద చర్య తప్ప మరొకటి కాదని నేను చెప్పదలుచుకున్నాను ఇంకా పైగా బుద్ధిమంతుల్లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకించి రాజ్యాంగ బద్దుల్లాగా మాట్లాడడం అంటే నిజంగా ప్రజాస్వామ్య కూనికోరులు తప్ప మరొకటి కాదు అని నేను వీళ్ళిద్దరికి చెప్పదలుచుకున్నాను అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజంగా నువ్వు సమైక్యవాదం అయితే నీకున్న అవకాశాలని వదులుకున్నావు నువ్వు ఆ రోజు ఢిల్లీకి పిలిచినప్పుడు ఆ ఢిల్లీలోనే వ్యతిరేకించి ఆ రోజు నువ్వు రాజీనామా చేస్తుంటే నిజంగా సమైక్యవాదం అని నమ్మేవాళ్ళేమో నెల రోజుల తర్వాత నువ్వు సమైక్యవాదాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసావు నువ్వు ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది అసెంబ్లీని పిలిచి అమ్మటే తీర్మానం చేయించి మా అసెంబ్లీ దీనికి సిద్ధంగా లేదు మేము అందరం వ్యతిరేకంగా ఉన్నాము అని ముందే ఒక తీర్మానం చేయమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది దాని జోలికి పోడు సమైక్యవాదానికి ఏది ఉపయోగపడుతుందో అది చేయడు విభజనవాదానికి ఏది ఉపయోగపడుతుందో అది చేస్తాడు అందుకే నువ్వు యుద్ధంలో శల్యం లాంటి వాడివి శల్య సారథ్యం వహిస్తూ ఉన్నావు చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారేమో తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్దాలను బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనబడి కొంతమంది ఉంటారు ఈరోజు వరలరామయ్య మాట్లాడిండేట వరలరామయ్య మాట్లాడింది నాకైతే అర్థం కాలేదు మరి మీకేమైనా అర్థమైందో విలేకరులకు నాకు తెరవదు కానీ అసలు చంద్రబాబుని తిడుతున్నాడో లేదు ప్రజల్ని తిడుతున్నాడో ఇతర పార్టీలను తిడుతున్నాడు నాకు ఏమీ అర్థం కాలేదు సమైక్య శంకరావానికి అంటే పర్మిషన్ ఇచ్చేది కాబట్టి కాంగ్రెస్ కొల్ల్యూడేడు లేదు అక్కడ విజయమ్మ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ కొల్లిడయ్యారు అరెస్ట్ చేశారు కాబట్టి కొల్లూడయ్యారు తిట్టిరు కాబట్టి కొల్లిడయ్యారు తిట్టలేరు కాబట్టి కొల్లూడయ్యారు ఏమని అర్థం ఉందా నీకు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంటి అల్లుళ్ళలాగా కిరణ్ కుమార్ రెడ్డి తీసకపోయి ప్రజల్లోకి తీసుకపోయి ఆయన అడగల్పించి ఆయన ప్రయాణాన్ని సులువుతరం చేసి ఒక కార్పెట్ వేసి రెడ్ కార్పెట్ తీసుకోకపోతేనేమో కొల్లు కానట్టట కొల్లరామయ్య గారు నీకేం చెప్పట్లేదు పార్టీ వాళ్ళు వాళ్ళు చేసేది నీకు ఏం తెలియట్లేదు నేను ఈ మధ్యన ఒకటిన్నా ఆయన అసలు పార్టీ ఆఫీస్గా రావద్దని చెప్పి అన్నరనే విషయం నాకు విషయం పూర్తిగా తర్వాత కానీ అట్లాంటి ప్రచారం కూడా అయింది అది మరి నీకు తెలియకుండా ఉంటే అడుగు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని అడిగి ఎక్కడెక్కడ కొల్లుడయ్యారో ఏం నువ్వు అవి చెప్పడానికి ప్రయత్నం చేయి కానీ నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క ఒక ఒక కుమ్మక్కైన తీరిని వేరే వాళ్ళ మీద రెద్దడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను ఒక పక్కనేమో కుమ్మక్కై కాంగ్రెస్తో కేసుల నుంచి బయటపడ్డదేమో చంద్రబాబు నాయుడు పదహారేళ్ళు అనుభవించిందేమో జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని ఎక్కువ ఎగురుకుంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని తంపించుకుంటున్నదేమో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ని కాపాడుతున్నదేమో చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టేదేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మతి మతిభ్రమించిందా నాకు అనుమానం ఉంది అసలు తెలుగుదేశం వాళ్లకు ఇక ప్రజాదరణ రాదని ఇక మాకు మార్గం లేదని ఒక పిచ్చి పెట్టిన చర్యలుగా మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంది మరొకసారి కూడా చెప్పదలుచుకున్నాం మేము ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా ఇచ్చాపురం నుంచి ఇడుకలపాయి దాకా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా నువ్వు ఏ ప్రాంతంలో ఏ కార్యకర్తలైనా సమైక్యవాదం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ద్వంద్వ ప్రమాణాలంటే ఒక పార్టీ వాళ్ళు రెండు మాటలు చెప్తే ద్వంద్వ ప్రమాణాలు అవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గదిబాటు పట్టలేదు టీడీపీ కాంగ్రెస్లో ఆ మాటలు చెప్తా ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాను విభజనవాదానికే మేము కట్టుబడి ఉన్నామని మీ కాంగ్రెస్ నాయకులందరితో ఆ ప్రాంతం ఈ ప్రాంతం నాయకులతో చెప్పించగలరని అడుగుతా ఉన్నాను పయ్యవుల కేశవ్ పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సమైక్యవాదానికి అనుకూలంగా వేస్తే ఎర్రబెల్ దయాకర్ రావు దేనికి ఎందుకు కౌంటర్ దాఖలు చేయాలని అడుగుతా ఉన్నాను ఎందుకని పిల్ల పిల్లకాయ చేస్తలు చేస్తున్నారు ఎందుకని ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు దేనికో దానికో కట్టుబడి ఉండండి ఆ కట్టుబడి ఉన్న ప్రజల దగ్గరికి పోండి ప్రజలు ఆదరిస్తారో పరీక్ష పెట్టుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మి వేయడం అంటే ఆ తిరిగి మీదే వేసుకోవడం తప్ప మరొకటి కాదు అని అటు కిరణ్ కుమార్ రెడ్డికి ఇటు చంద్రబాబు నాయుడుకి ఈ లేదా వంది మాగదులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను